హలో అండి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఇక్కడైతే నేనైతే మగ్గం వర్క్ బ్లౌజులండి ఇప్పుడు ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు లైక్ ఏంటంటే ఇప్పుడు వర్క్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా అండి ఇవి ఎక్కువ కాస్ట్ ఇప్పుడు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా వేయించుకొని వాళ్ళకు ఇలా అయితే సింపుల్గా అండి థౌజండ్ లోపు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే ఇంత మంచి అయితే ఇప్పుడు చాలా కాస్ట్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు అయ్యో మేము కూడా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇప్పుడైతే చాలా ట్రెండ్లో ఉంది కదండి వర్క్ బ్లౌజెస్ మగ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఇవైతే పెళ్ళికూతురు అండి ఇవైతే తనైతే పర్చేజ్ చేసుకుంది పెద్దగా రీజన్ అయితే రేట్ అయితే ఎక్కువ అయితే ఏం పర్లేదండి ఇవి వచ్చేసి అంట సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడినాయి అంట ఇది అంటే ఇది అంటే ఇవి ఫుల్ అండి ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్కి ఫుల్ అయితే ఇది హ్యాండ్కి అయితే ఇలా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మీరు అనొచ్చు అన్నీ పూసలే కదా ఎక్కువ రోజులు రావు కదా అని అంటే మీరు నేను అది కూడా రీజన్ చెప్తాను ఎందుకు అని అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు ఏంటంటే ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దాన్ని మనము మళ్ళీ ఒక ఫంక్షన్ కట్టుకోవాలంటే మొన్ననే ఆ ఫంక్షన్ కట్టి అందరు చూసే ఉన్నారు ఇంకా మళ్ళీ ఎందుకు అనేసి అయితే ఇప్పుడు చాలామంది లేడీస్ అయితే అలా చేస్తున్నారు అంటే లైక్ మీరు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు ట్రెండ్ అలా నడుస్తుంది అనమాట అందుకోసం వస్తే నేనైతే చెప్పేశాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా మధ్యలో అయితే ఇలా పికాక ఇలా అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా అయితే ఇది పర్పుల్ కలర్ అయితే ఇంకా నెక్కి అయితే వచ్చేసి ఒక్క నిమిషం నెక్కి అయితే నార్మల్ ఇలా అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు ఎవరైనా అండి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎవరికైనా కొంచెం బ్రాడ్గా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా అండి ఇవైతే మనకి కంఫర్టబుల్గా మనకు మన సైజు బట్టి మంచిగా అండి అండి వీటితోనైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇదైతే నేను ఫస్ట్ ఒకటిది ఒకటి శాంపిల్గా అంటే నేనైతే ఇందాకైతే ఇదైతే కుట్టు పెట్టేశాను ఇంకా దీనికి ఒకసోలు కాజాల హెమ్మింగ్ ఏమీ ఇవ్వలేదన్నమాట మీకైతే ఒకసారి చూపి ద్దాం అనేసి గ్రీన్ అండి ఇది గ్రీన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీన్ ఎప్పుడు ఎవరు గ్రీనే కదా మనకి చూడండి ఇది వచ్చేసి హ్యాండ్కి అయితే ఇలా అయితే వచ్చేసిందండి పూసలు నల్లగా అంటే ఏం అంత ఈజీగా అయితే కావండి నేను కూడా ఒక రెండు మూడు బ్లౌజులు అయితే ట్రై చేశాను నేను ఎప్పుడు వర్క్ అయితే వేయించుకోలేదు చూశాను నేను వాష్ చేసి కూడా చూశాను ఏమంతా నాకైతే డిఫరెంట్ అనిపించలే మరి అంటే అంటే లైక్ కొన్ని కొన్ని పూసలు అలా ఉంటాయో మరి ఏంటో కానీ ఇది చూడండి ఇలా అయితే మంచిగా అయితే థ్రెడ్ లాగా మంచిగా లైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్ అయితే మంచిగా వచ్చేసిందండి ఇది డీప్ ఇక నార్మల్ అండి ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇవి షోల్డర్ జారుతుందేమో అట్లా అని మీరు భయపడే వాళ్ళు కూడా ఇక్కడ అంటే కట్ చేయొద్దండి కట్ చేయకుండా మామూలుగా ఏదైనా సుత్త లాంటిది సంథింగ్ ఏదైనా దాంతోనే ఇలా కొట్టితే ఆ పూసలు అనేది పోతాయి మనం కట్ చేస్తే ఏమైందంటే థ్రెడ్ తెగిపోతుంది అలాంటప్పుడు మీరు కట్ చేయొద్దు కట్ చేయకుండా నార్మల్గా ఇలా కొట్టడం వల్ల ఏమైందంటే అక్కడి వరకే అది పూస ఎగిరిపోతుంది మనకి ఒకవేళ షార్ట్ ఉన్న ఇప్పుడు లైక్ కొంతమంది పొడుగుంటారు కొంతమంది పొట్టుకుంటారు షోల్డర్ ప్రాబ్లం జారిపోతుంది అనేసి అట్లా అనుకునే వాళ్ళకైతే ఈ చిన్న టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుందండి ఏం ప్రాబ్లం కాదండి ఒక నాలుగైదు సార్లకైనా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఒక్కొక్కరు ఇప్పుడు నాలుగైదు వేలు పెట్టి కుట్టలే కుట్టించుకొని లేము అనే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా సూపర్గా అండి ఇది కూడా హ్యాండ్కైతే పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా అండి ఫ్లవర్స్తోనైతే లీవ్స్తోని ఆకులతో అయితే చాలా మంచిగా అంటే చాలా బాగుందండి చేయికి నిండుగా చాలా గ్రాండ్గా చూడండి డిఫరెంట్గా ఇది హ్యాండ్కి వచ్చినట్లేదు కదా ఇలా లైక్ అంటారు నెక్ బ్యాక్ నెక్కి వచ్చినట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని బ్యాక్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ ఒక్క నిమిషం ఫ్రంట్ కూడా ఒకసారి చూపిస్తాను బ్యాక్ వచ్చేసి మొత్తం లీవ్స్తోనే వచ్చేసిందండి ఇదిగో బ్యాక్ వచ్చేసి ఇలా లీవ్స్తోనే వచ్చేసిందండి ఈ మార్కింగ్ మామూలుగా పోతుందండి ఏం ప్రాబ్లం అవసరం అవసరం లేదు మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న బిట్స్ టైప్ అయితే ఇచ్చేసారనమాట ఇంకా ఫ్రంట్కి వచ్చేసి అయితే ఇలా ఇచ్చేస్తున్నారు ఇది ఏంటంటే వీళ్ళు క్రాస్ ఇవ్వట్లేదండి కొంచెం ఇది ఒక్కటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది కొంచెం ఇంకా కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా కట్ చేసుకొని అయితే కుట్టు పెట్టేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ అయితే నేనైతే ఈ మర్గం వర్క్ బ్లౌజ్లు అయితే చూపిచ్చేసాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండ్ పెళ్ళికూతురు శారీస్ కూడా మీకైతే మరొక వీడియోలో అయితే మీ ముందైతే మళ్ళీ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్